ఆయన తన రెక్కల కింద మనందరినీ భద్రపరిచి ఆయన తన కాపుదలతో మనల్ని నింపిన దేవదేవునికి ఏమిచ్చిన ఆయన రొడ మనం తీర్చలేం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడూ జూమ్లో చెప్తాను, మనందరం నిన్నటి వారమే ఉండగా దేవుడు నేటి వారముగా చేశాడు. అందరు బట్టి దేవునికి మహిమ. ఆ మాట చదవండి. ఒక సంగతి మర్చిపోకుడి ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1,000 సంవత్సరముల వలెను ఒక దినము వలెను ఉన్నవి. ఉండండి. ఒక దినము 1,000 సంవత్సరాలంట 1,000 సంవత్సరాలు ఒక దినమంట. అంటే ఒక ఆదివారం మానేస్తే ఎంత పోతుంది నీకు? కౌరవ కుమారులేరంటే ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టం. ఇక్కడ పేతురు ఏమన్నాడు? దాన్ని ఇంకా పెంచి మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక దేవుని మందిరానికి ఒక వారం మానిస్తే, ఒక వారం నువ్వు పోగొట్టుకుంటే, ఒక వారం నువ్వు రాకపోతే 1,000 సంవత్సరాలు ఎంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు సోదరి సోదరుడా. ఈ మాట గమనించు. నేను దీన్ని చెప్పను కాబట్టి చెప్తున్నా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని చెప్పండి. ఎవడును మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎవరును ఏ ఒక్కరు నశించుకోకూడదు. ఇచ్చయింపక ఇష్టపడక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడయ్యున్నాడు. చాలు. ఇది దైవజన మోషి గారు గత వారం మీకు అందించిన వర్తమానం. నేను అక్కడ విన్నాను. మాకు 7:30 అయిపోయింది. 5 గంటల నుంచి 7 గంటల వరకే నా కోసం ఓటీ హాఫ్ అన్ అవర్ ఇచ్చారు. మనకంతా ఓవర్ టైం ఉండాలిగా, ఈరోజు ఉండదులేండి. దేవునికి స్తోత్రం. అంతా ఓవర్ టైం ఉండాలి కదా, నా కోసం ఓటీ. పర్లేదు అంటున్నారు పాస్టర్ గారు, అయ్యగారు. పర్లేదండి అంటున్నారు. పిల్లరా, అందరూ మారు మనసు పొందాలి. ఇది ఎవరి కొరకో తెలుసా? ఎవరి కొరకు రాశారు తెలుసండి? అన్యుల కొరకు కాదు, అన్యజనుల కొరకు కాదు, చెదిరిపోయిన విశ్వాసులకు, చెదిరిపోయిన దేవుని పిల్లలకు. అవిధేయుతో, అజ్ఞానముతో కాక శ్రమతో చెదిరిపోయారు వీళ్ళు. మనోళ్ళేమో అవిధేయుతో, అజ్ఞానమో లేక లోకమో పాపమో ఏదో ఒకటి దూకి ఆ బురదలో కొట్టుకుంటూ దేవుని సన్నిధికి రాలేకపోతే, వీళ్ళు శ్రమ ద్వారా, ఇబ్బందుల ద్వారా, కష్టాల ద్వారా, లేక అప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి చెదిరిపోయారు. సంఘ చరిత్ర చెప్పే మాట. దీని గురించి నేను వెనక్కి వెళ్ళను, కానీ నా సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. ప్రిలారా, అలాంటి వారికి ఈ మాట రాస్తున్నాడు పేతురు. కొందరు ఆలస్యమని అనుకుంటున్నారట, ఈడు పాపి అని, దుర్మార్గుడని, దుష్టుడని, చెడిపోయిన వాడని, చెడిపోయిందని, లేక దేవుని శ్రమలో కష్టంలో దూరం అయిపోయారని, లేక ఇంకా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో మారు మనసు పొందాలని, లేక వారు దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎవరు నశించిపోవడం ఆయన ఇచ్చయించలేదండి. దేవుని ప్రేమ. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది అందుకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నిజమే, చాలామంది గర్వం ఏంటంటే ఇంకా దేవుడు వచ్చేస్తాడు. మా పాస్టర్ గారు వచ్చిన 33 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు. నా మీద 33 సంవత్సరాలు వెళ్ళిపోయినా ఇంకా రాలేదు కదా. నా ఇష్టం వచ్చినట్టే బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టే జీవిస్తాను, నా ఇష్టాన్నే నెరవేర్చుకుంటాను. దేవుని ఇష్టం వద్దు, దేవుని చిత్తం వద్దు, దేవుని క్రమం వద్దు, దేవుని వాక్య ప్రకారం వద్దు అనుకునేటువంటి జాబితా ఉన్నారు. అదిగో వారికి హెచ్చరిక. పేతురు మహాశక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే, దేవుడు ఎంత శక్తివంతుడిగా ఆయన్ని చేశాడంటే, చదువులేని ఆయన్ని ఆయన వెళుతుంటే నీడ పడితే రోగులు ఏమైపోయారు చెప్పండి? బాగుపడ్డారు. ప్రైస్ ద లార్డ్,
హల్లెలూయా. ఎందుకో తెలుసా? వారు యేసుతో కూడా ఉన్నారని సాక్ష్యం. ఎవరితో కూడా ఉన్నారు? వేశ్యతో కాదు, యేసుతో. ఎవరితో ఉన్నారు? వేశ్యతో కాదు, యేసు ప్రభుతో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపులతో కాదు, పరిశుద్ధుడితో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎన్నో గొప్ప సంగతులు, ఎన్నో గొప్ప సంగతులు. మంచిది, మన సబ్జెక్టుకి వద్దాం. అది టీవీలో కంటిన్యూ అవుతుంది. పార్ట్ 3, 1, 2 అయిపోయింది. 3 అనుకుంటా, అలా అనుకోండి మీరు. 2 తిమోతి పత్రిక 3:5 అది ఆ జాబితా అంతా చదవద్దు, కానీ 5 వచనాన్ని చదవండి చాలు, టైం లేదు. 5 వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపున వారై ఉందురు. ఇట్టి వారికి విముకుడవై ఉండుము. ఇట్టి వారికి ఏమై ఉండాలి? ప్రేమానమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ కాలపు మొదటి ఆరాధనలో పాటల్లో ఉన్నారు, వాక్య ప్రభా సాక్ష్యాల్లో ఉన్నారు, ఆరాధనలో మీరున్నారు. తండ్రి, ఇప్పుడు వాక్యం మీది, ప్రజలు మీ వారు, ఈ వాక్య పరిచర్లో కూడా మీరు ఉండమని వేడుకుంటున్నాం. నేను వట్టివాడిని, మట్టివాడిని, జ్ఞానం లేనివాడిని, అయోగ్యుని, నలుపుడిని ప్రభువ. ఈ వాక్య భాగం నుండి నాతో, నా ద్వారా అందరితో మాట్లాడి మహిం పొందమని వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా, ఇంకా 2 ఆరాధన సాయంత్రం జరుగుతున్న ఆరాధన ప్రభా, బ్రాంచెస్లో జరుగుతున్న ఆరాధనలకు మీరు ముద్ర వేసి నడిపించి మమ్మల్ని మీ ప్రజలను, మీ బిడ్డలను వాడుకొనమని క్రీస్తు ప్రభు ద్వారా అడిగి వేడుకొని పొంది ఉన్నామా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ పక్క వరకు ఒక మాట చెప్పండి, ఆయన మనకు మనం అనుకున్నట్టు ఆలస్యం చేయవాడు కాడు. మన కొరకే, మన బంధువుల కొరకే, మన రక్త సంబంధుల కొరకే, మన ఊరి వారి కొరకే, చెప్పండి, మన ఊరి వారి కొరకే, మన కుటుంబాలు కొరకే, అవునా కదా? ప్రైస్ ది లార్డ్. నీ భర్త రక్షింపబడ్డా? నీ భార్య రక్షణలో ఉందా? నీ బిడ్డలు రక్షణలో ఉన్నారా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉందా? నువ్వు ఈ మాట జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు నన్నుంచింది. అందుకే ఇంకా మా వాళ్ళు, ఇంకా మా కుటుంబాలు, ఇంకొక చెప్పాను కదా 10% అలా తగ్గుతూ ఉంది, తగ్గుతూ ఉంది. వారు రావాలి, వారి కొరకే దేవుడు మనల్ని ఉంచాడు. పిల్లల దైవజనులు ఇప్పుడు దేవుని సేవలో ఉన్నారు. డాక్టర్ సోమన్న గారు, డాక్టర్ సోమన్ గారు నిన్నే ఫోన్ చేశారు, మీ అందరికీ వందనాలు చెప్పమన్నారు. ఎల్ఈడియా, అదేంటి బాబు, ఎల్ఈడి స్క్రీన్ గురించి మాట్లాడుతూ, బ్రదర్ జోసెఫ్ గారు, నేను కూడా ఒక 5000 పంపిస్తాను, మీ చర్చిలో ఇది ఉండాలండి, మీరు బాగా వాక్యం చెప్తారు అని నన్ను ఎంకరేజ్ చేసి 5000 పంపిస్తానని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎంత ఉంటుందో మా బాబుని అడిగాను నేను. అది ఇంకెవరన్నా 2 ముందుకు వస్తే దాన్ని కొనేద్దాం, పెడదాం, బాగుంటుంది, చక్కగా మీరు చూడడానికి బాగుంటుంది. దీని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. గానము చేసేది అనే పాట ఒకసారి కొరియోగ్రఫీ చేసావు, ఆయన రాసిన పాటల్లో చాలా విచిత్రమైన పాటలు రాస్తారు డాక్టర్ గారు. అందరూ పాటలు వేరు, ఆయన పాటలు వేరు. ఆయన ఈ ఊర్లో మన, ఎందుకంటే ప్రార్థన అవసరత కోరి నా కొరకు ఆ దేవునాత్మ ప్రేరేపిస్తే ఫోన్ చేశారు. ఉదయాన్నే నేను వాకింగ్ వెళ్ళి వచ్చి అలా కూర్చున్న నాకు ఫోన్ చేశారు. ఏంటి బ్రదర్ అంటే చెప్తూ అన్నారు, అయ్యా ఈ అంచె దినాల్లో ఉన్నాము, ఈ అపాయకరమైన కాలాల్లో ఉన్నాము కదా, మా బంధువులందరికీ ఒకసారి బెంగళూరు, చెన్నై, ఆ వింగ్లో, అనంతపురం, ఆ తర్వాత ధర్మవరం, ఎక్కడెక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకసారి సువార్త చెప్పేసి రావాలని నన్ను ప్రభు ప్రేరేపిస్తున్నాడయ్యా, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు ఈ మాట. అది నాకు భలే నచ్చింది, చాలా సంతోషం. పౌలు ఆ భారం కలిగి ఉన్నాడు ప్రియారా. ఆయన ఏమో ఒక పెద్ద సంఘ కాపరి కాదు, సంఘాన్ని కూడా కట్టలేదు, కానీ పాటలు రాస్తూ యూట్యూబ్లో పెట్టి పంపిస్తాడు, అనేకులకు సువార్త చెప్పే వ్యక్తి. చాలా భారం మీకు తెలుసు కదా సోమన్ గారి విషయంలో. డాక్టర్ సోమన్ గారు వైశ్యాస్ కోంట్ల కుటుంబం నుంచి రక్షించబడ్డారు. వాళ్ళు పూర్వీకులు, మా నక్క పెళ్ళి. నేనన్నాను ఇవన్నీ తిరుగుతున్నారు, మా నక్క పెళ్ళి సంగతి ఏంటండి అన్నాను. తర్వాత అయ్యా ఇది అయిపోయిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ అటు వస్తాము,
మీరు తీసుకెళ్ళిదిగా నట్టు కూడా మా వైజాగ్ వరకు బంధువులు ఉన్నారు వాళ్ళందరికీ చెప్పాలని. అప్పుడు నాకు అనిపించింది సంఘములో మీ అందరికీ ఇలాంటి భారం ఉంటే అంత బాగుంటుంది. మా మేరీకి దేవుడు ఆ భారం ఇచ్చాడు. ఆ ఊర్లో చాలాసార్లు సభలు పెట్టారు ఆ బంధువులకి. చాలామంది ప్రభువులో స్థిరపడ్డారు, కట్టబడ్డారు. మన సతీష్ అంటున్నాడు, మేము కలిసి అమలాపురం వెళ్ళాం పోయిన శుక్రవారం నాడు. అయ్యారండి, మళ్ళీ మోయిస్టర్ని తీసుకొని ఆ యవనస్తులందరినీ గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెట్టాలి అని నేను అనుకుంటున్నాను. దాని ఖర్చు నేనే పెట్టుకుంటానని వాళ్ళకి చెప్పాడట. అది ఒక భారం నీ జీవితంలో, మీ ఊరు కొరకు, మీ గ్రామం కొరకు, లేక మీ తల్లిదండ్రుల కొరకు, మీ బంధువుల కొరకు ఒక బాధ్యత నువ్వు కలిగి ఉంటే బాగుంటుంది అని నేను చావుకునిగా నాకు ఆ భారం దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను పుట్టినూరులో పక్క ఊర్లో అలాగే అడ్రోడ్ వరకు కంటిన్యూ మీటింగ్స్ పెట్టుకుంటూ వచ్చా. అప్పు చేసి పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుడు ఇచ్చేసాడు ఆ డబ్బులు. దేవునికి స్తోత్రం పిల్లలు. ఎందుకంటే మీరు అనేకమైన ఖర్చు పెడతారు దురలవాట్లకి, లేక ఏదో లగ్జరీల కొరకు ఎన్నో ఖర్చు పెడతారు. దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టండి. మేము రెగ్యులర్గా తిరుగుతూ ఉంటే ఒకరు ఇద్దరు మాత్రమేనండి, అన్న ఇదిగో ఈ పెట్రోల్ కొట్టించండి, ఇదిగో ఈ టూర్లో మీరు వాడండి అని ఇచ్చారు. ఒకరు ఇద్దరు అంతే, అంతకంటే ఎక్కువ లేరు. మీరు ఎన్నో ఖర్చులు పెడతారు, నేను కాదన్ను. పెట్టుకోవాలి, మీ ఖర్చులు మీరు మానొద్దు, కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టండి. ఆ ఖర్చు దేవునిదై ఉండునుగాక, దేవుని కొరకై ఉండునుగాక. గట్టిగా చెప్పండి ఆమెనని. అప్పవాది కూడా ఆమెను చెప్పనివ్వడు. పరిగమాల ఖర్చులన్నీ పెడతారు, కానీ పనికొచ్చే ఖర్చు దేవుని ఖర్చు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు చేస్తారంటే పైకి భక్తి ఉన్నోళ్ళు చేయరు, నటనున్నోళ్ళు చేయరు, నటన జీవితం కలిగిన వాళ్ళు చేయరు, మారు మనసు లేనోళ్ళు చేయరు. మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిపూర్ణ రక్షణ అనుభవం కలిగి దేవుని సేవను గుర్తించిన వారు మాత్రమే చేస్తారు. నేను ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన, దేవరాజు అన్న వాళ్ళ పెద్దబ్బాయి డేవిడ్, సామ్యుయెల్ డేవిడ్ కదా, ఆయనకి 5 లక్షలు అప్పు ఉంది, 5 లక్షలు 7 లక్షలు అప్పు ఉందంట. సంఘం అంతా ముందుకొచ్చి బంగారాలు అమ్మి అప్పు తీర్చేశారండి. మీరు అమ్మొద్దులేండి, మళ్ళీ ఎలాగనుకున్నారు కనుక. నాకు అప్పు ఉంది అంటే మేము తీర్చాలా అని అనుకోవద్దు. మీరు ఎవరు తీర్చొద్దు, కానీ దేవుని కొరకు ఖర్చు పెట్టండి. దేవుడు మా సంటి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆయన ఫ్రెండ్ ఒక ఆయన గోల్డ్ తీసుకొని అమ్మేశాడు. ఎందుకు ఏంటని అడిగితే మా అయ్యగారికి అప్పు ఉందండి, అది తీర్చాలని. ప్రిలారా, ఎందుకు ఈ మాటలని చెప్తున్నాను తెలుసా? మనం మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. ఎప్పుడు నీకు టపా కట్టేస్తావో చెప్పలేం, ఎప్పుడు మన పులి స్టాప్ అవుద్దో చెప్పలేం, ఎప్పుడు మన ఊపిరి ఆగిపోద్దో చెప్పలేం, ఎప్పుడు మన బూర పగిలిపోద్దో చెప్పలేం, ఎప్పుడు మనంతమో చెప్పలేం. దానికి ముందు ఒక సాక్షిగా ఉండిపో, ఒక సాక్ష్యార్థంగా జీవించి వెళ్ళు. నీ సాక్ష్యాన్ని అందరూ అసహించుకునేటట్టుగా, నీ జీవితాన్ని బట్టి అందరూ చీ అనే అట్టుగా నువ్వు జీవించకుండా దేవుని కొరకు రోషము కలిగి, పౌరుషము కలిగి, పట్టుదల కలిగి, ప్రభు కొరకు పనిచేసే వరుసలో నీవు నేను ఉండాలి. 23 అదే నేను తీర్మానం చేసుకున్నా, అదే నేను తీర్మానం. మా పిల్లలు కూడా అదే చెప్తాను. మా బ్యూలో అడగండి, కావాలంటే ఎన్నిసార్లు కేకలేస్తాను వాళ్ళ మీద. నేను అడుగుతా మీరు చేసే సేవ ఏంటని కూడా అడుగుతా, మీ అందరిలో కూడా అడుగుతున్నా. నేను డాక్టర్ గారిని బట్టి కూడా అన్నా, చూడరా ఆయన వయసు ఎంత, అలావిడికి బోల్డ్ రోగాలు ఉన్నాయి, పాపం ఆమె తిరగాలి, ఆమె కొరకే ప్రార్థన రిక్వెస్ట్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పని చేయడానికి మనందరి మీద బాధ్యత ఉంది. సేవకుడు ఒక్కడే కాదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పైకి భక్తి గలవారై ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించలేని వారై ఉన్నారు తిమోతి. ఈ 19 జాబితాలో నీ ఉండొద్దు, వారితో నువ్వు కలిసి ఉండొద్దు, వారితో కలిసి నువ్వు నడవద్దు, వారితో కలిసి నువ్వు జీవించొద్దు, వారితో కలిసి నువ్వు ఉంటే నీ సాక్ష్యం బాగోదు, బాగోదు అని తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయి చెప్పానుగా, ఎన్ని ఉన్నాయండి ఆయనకి చెప్పండి ఒకసారి గుర్తు చేయని చూద్దాం. ఆయన ఎలాంటి కుమారుడంట? నిజమైన కుమారుడు. తర్వాత ప్రియమైన కుమారుడు. ఆ శేభ భలే గుర్తుపట్టే, బాగా అన్ని రాసుకుంటుంది. ప్రియమైన కూడా. తర్వాత
అయిపోయింది. మీరు ఎంత మంచోళ్ళంటే చాలా మంచోళ్ళు. మరి నేను చెప్తున్నాను కదా, నాకెలా గుర్తుంది? మూడోది ఏంటి? కన్నీళ్ళతో ప్రార్థించేవాడు. నాలుగవదిగా నిష్కపటమైన విశ్వాసము కలిగిన వాడు. ఐదవదిగా అందరి వలన, ఇక మీరు చెప్పరని చెప్పి అతను టైం అయిపోతుంది, మంచి పేరు పొందినవాడు. దేవునికి స్తోత్రం. అందరి వలన ఏ పేరు చెప్పండి? మంచి పేరు, మంచి పేరు, మంచి పేరు. మరి మీకుందా మంచి పేరు? మీకుందా? ఏంటి, ఒక ఊర్లో కదా ఆయన, రెండు దేశాల్లో, లుస్త్రా అనే ఊర్లో, ఇకోనియా అనే ఊర్లో, అనే దేశాలే, ఈ చిన్న చిన్న పట్టణాలు. ఆ పట్టణాల్లో సహోదరులందరి వలన మంచి పేరు దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిమోతిని బట్టి ఒకసారి చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునితో, నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునితో. హల్లెలూయా, 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 ఆమే, హల్లెలూయా, 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 ఆమే. నూతన గీతము గట్టిగా చెప్పు, నా ప్రియుడేసునితో. నూతన గీతము పాడేదను నా ప్రియుడేసునితో. చప్పట్లో గట్టిగా గట్టిగా గ్లోరీ. యేసు మన కాపరి, మంచి కాపరి, ఆయన మన గొప్ప కాపరి. గట్టిగా చెప్పకూడదాం. యేసునా మంచి కాపరి, యేసునా గొప్ప కాపరి, యేసునా మంచి కాపరి, యేసునా గొప్ప కాపరి, యేసునా ప్రధాన కాపరి, యేసునా ఆత్మ కాపరి, యేసునా ప్రధాన కాపరి, యేసునా ఆత్మ కాపరి, యేసునాలో ఉన్న కాపరి, యేసునాలో కొన్న కాపరి. ఘన గీతము పాడెదను నా ప్రియుడేసునితో, నూతన గీతము పాడెదను గ్లోరీ నా ప్రియుడేసునితో. హల్లెలూయా, 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 ఆమే, హల్లెలూయా. అందరు నోటి తెరిచి పలుకోవరు, హల్లెలూయా, ఆమే, హల్లెలూయా, 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 ఆమే, హల్లెలూయా. నిన్ను కొన్నది ఎవరో తెలుసా? యేసయ్య. పాస్టర్ గారు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక మనుషులకు దాసులు కాకండి. మనుషులు దాసులు కాకూడదు, లోకంలో ఉన్నవాటికి దాసులు కాకూడదు, లోక ఆచారాలకి దాసులు కాకూడదు, లోకంలో జీవించే వారికి దాసులు కాకూడదు. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అయ్యగారండి ఈరోజే డెలివరీ డేట్స్ ఇచ్చారండి, ఈరోజు మంగళవారం మంచిది కాదంట అందే. అయితే నువ్వు చెప్పమ్మా లోపలే ఉండమని ప్రార్థన చేయమని చెప్పాను నేను. మరి ఇంకేం చేయాలా? లోపలే ఉండమని చెప్పు, ఈ మంచి రోజు కాదు కదా అన్నా. అప్పుడు మళ్ళీ అన్నాను, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చి ఈరోజే జాయిన్ అవ్వమన్నారనుకో,
అప్పుడు ఏం చేస్తావన్నాను, అమ్మో అది మాత్రం యేసు రక్తంలో పోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైకి భక్తి మనకు వద్దు, దాని శక్తి కావాలి, శక్తి కావాలి, శక్తి కావాలి, శక్తి కావాలి. రెండవ తిమోతి పత్రిక 2:11-12 ఒకసారి చూడండి. రెండవ తిమోతి పత్రిక 2:11-12 ఈ మాట నమ్మదగినది, ఈ మాట నమ్మదగినది, నమ్మదగినది ఏదనగా, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే అందరు చెప్పండి, ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో కూడా చనిపోయిన వారైతే మనం ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏం చేస్తావంట అమ్మా, ఏం చేయాలి? ఏలడానికి ముందు ఒకటి కావాలి, సహించిన వారు కావాలి. చిన్నదానికి సహించలేవు, చిన్నదానికి తట్టుకోలేవు, ఏదని అంటే కళ్ళు ఎర్ర చేస్తావు. ఒక ఆమె భర్తను పిలుస్తుంది, ఏమండి అంటుంది. అమ్మ ఎంత ప్రేమ అనుకున్నాను నేను, తెర జుత్తా అని చెప్పాడు, లోపలికి వెళ్ళిన తర్వాత కాలర్ పట్టుకుంటుందండి నన్నని. ఏమండి అంటే అందరూ వింటున్నారు లేదా, మరి లోపలికి వెళ్ళిన తర్వాత కాలర్ పట్టుకుంటే ఎవడు చూస్తాడు, ఎవడు చూడడు. అలాంటి ఆడవాళ్ళు ఉన్నారండి, మీరేమనుకోవద్దు, మా దగ్గర అలాంటి వాళ్ళు లేరు. కొంతమంది పురుషులు ఉంటారు, ఎంత ముద్దుగా పిలుస్తారో చెప్పలేము, లోపలికి వెళ్తే అంత తనుడే తనుడు, గుద్దులే గుద్దులు. ఈ పనికి మాలి మంద వీళ్ళంతా, అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, ఎవరైనా ఆయన అయినప్పటికీ సహనముందా, సహిస్తున్నావా? ఈ మాట నమ్మదగినది, దేవుని మాట నమ్మదగినది. మొదటి మోత్పత్ర మొదటి అధ్యాయం 12వచనం, క్రీస్తు యేసు పాపలను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిన ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఈ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారం, పూర్ణ అంగీకారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇదిగో నీవు సహించిన వారైతే ఏలతామండి. ఒకరోజు క్రీస్తుతో వచ్చిన మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. ఏం చేయాల? విశాలపరచుకొనుడి. మీరును మీ హృదయములను మీరు విశాలపరచబడాలి, మీ హృదయాలు కూడా విశాలపరచబడాలి. దేవుని కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు. నన్ను ఒక ఆయన అన్నారు, అయ్యా అందరూ జేకే అంటే నా పేరు అనుకుంటున్నారు. మహేశ్వరనాయ్ గారు కూడా, మన ఆత్మీయ తండ్రి కూడా అడిగారు, ఎరా జేకే అంటే జోసఫ్ కుమార్ అన్నాడు. ఏ జ్యోతి కుమార్ అని ఎందుకు అనకూడదన్నా అన్న, మరి ఏంట్రా అన్నాడు. జీసస్ కింగ్డమ్ అన్నాను. అది మొన్న దాన్ని రెన్యువల్ చేయడానికి వెళ్ళే ముందు ఒక ఆయన నాకు సలహా ఇచ్చాడు, అన్నా మీరు జీసస్ కింగ్డమ్ అంటే మతపరమైంది అంటారన్నా, మీరు రేపొద్దున వేరే దేశానికి వెళ్ళాలంటే అబ్జెక్షన్ పెడతారు అని నేను అన్నా. నాకు వేరే దేశంతో పని లేదు, దేవుడు తీసుకెళ్తే తప్ప, ఇక్కడ వాళ్ళని రక్షించుకుంటే చాలు, కానీ జీసస్ కింగ్డమే ఉండాలి. జేకే అంటే అర్థం ఏంటి చెప్పండి? మీరు పొరపాటున ఎవరన్నా బుద్ధిహీనులు ఉంటారు, మీరు అనుకుంటారు శరీరం ఎక్కువ పనిచేస్తుంది ఆత్మ కంటే. మన శరీర సంబంధులు ఈ శరీరమే, జేకే మినిస్ట్రీస్ అంటే, జేకే ఫౌండేషన్ అంటే ఏది? అప్పుడు నేను అనుకున్నా జైపాల్ గారు పెట్టుకున్నట్టు పెట్టుకుంటే పోయేది, మళ్ళీ ఇదేంటి అడ్డు అనుకోని మళ్ళీ అన్న ప్రభా పశ్చత్తాపడి నన్ను క్షమించయ్యా, నాకు ఎవరు డబ్బు అక్కర్లేదు, ఏ దేశం ఏ ఫారినర్ నాకు ఇవ్వక్కర్లేదు, నేను వెళ్ళి వాక్యం చెప్తే నన్ను అనుకుంటే ఆయన ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇస్తాను ఆయనకే వద్దని చెప్పా ఆ రోజు వరకు, ఈరోజు అలాగే ఉన్నాను. నా ప్రభువు నేను తప్ప ఇంకెవరితో నాకు సంబంధాలు ఉండవు. పిల్లరా గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మనము దేవుని వాక్యము దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయాలు విశాలపరచబడకపోతే, మన హృదయాలు మన జీవితాలు విశాలపరచబడకపోతే, ఎప్పుడు ఆ పిసిని కొట్టితనం ఎప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటే దేవుడు నీకు పెంచుతాడన్న సంగతి తెలుసా నీకు? నిన్న వారంలో ఒకళ్ళు దశమ భాగం ఇచ్చి ప్రార్థన చేయించుకున్నారు, కవర్ తీసుకొచ్చి కవర్లు పెట్టాం కదా ఇచ్చి అన్నారు,
అమ్మాయి అంటుంది, ఈ దశమి భాగం ఇచ్చినంతకాలం మేము బాగున్నామండి, ఎప్పుడైతే ఆప్యామో దాని నష్టం మేము చూసాం, చాలా డబ్బులు నష్టపోయాం అన్న, నష్టపోయాం. మరి ఏమవుద్ది? సిలు సంచి కింద నువ్వు దశమి భాగం దేవునికి ఇవ్వకపోతే సిలు సంచి పెద్ద రంధ్రం అయిపోద్ది, నీకు వచ్చింది వచ్చినట్టే పోద్ది. ప్రిలరా విశాలపరచబడాలి. చదువు చదవండి త్వరగా. ఎంతసేప? మీరు నా పిల్లలని మీ హృదయములు విశాల పరచుకొనుడి పరచుకొనుడి. మీరు నా పిల్లలని మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. అది మీరు ఎవరని చెప్తున్నాను? అంతేగారు జోసెఫ్ కుమార్ గారికి ధనాపేక్ష వచ్చింది అనుకోకండి. ప్రభు కుర్మటి ఇంతవరకు అలాంటి బుద్ధి నాకు లేదు, రానివ్వను కూడా, రానివ్వను కూడా. అలాగొస్తే ఎన్నో ఎన్నో అవకాశాలు నాకు వచ్చాయి, నాకు వద్దది. మీరు నా పిల్లలని పౌలు అంటున్నారు కొరింది సంఘస్థులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? మీ యు ఆర్ మై చిల్డ్రన్. తండ్రికి మీరు ఎలాగ పిల్లలో మీరు నాకు అలాగే పిల్లలు. పెద్దవాళ్ళు కూడా అన్నాను ఎందుకంటారు నన్ను? నా పిల్లలు, నా పిల్లలు. చాలామంది తలపడిపోయిన ముసలం కూడా అన్నయ్య అంటుంది నన్ను. సరే అక్క అని వందనాలు చెప్తున్నాను, మరి ఇంకేం చేద్దాం? అంటే నేనేం ఎవనొస్తున్నాను చెప్పట్లేదు, కానీ చెప్తున్నాను మాట అంతే బాబన్నా. ఓత పదం అంతే, అదే ఓత పదం అన్నాడు, అందుకనే ఊక్కుంటా పోతున్నాను. ఓత పదం చెప్పాలే అక్కయ్య వందనాలు అంటున్నాను, నేను కూడా అక్కయ్య అంటున్నాను, మరి ఇంకేం చేద్దాం? పిల్లారా గమనించాలి, మీరు నా పిల్లలు. తర్వాత మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకూడదు? జోడుగా ఉండ. ఎవరితో జోడుగా ఉండకూడదు? అవిశ్వాసులతో. మీరు చెప్పండి, ఎక్కువ ఎవరింటికి వెళ్తారు? ఎక్కువ ఎవరితో ముచ్చట్లు పెడతారు? ఎక్కువ ఎవరితో గడుపుతారు? ఒక గంట ప్రార్థన చేయరు, కానీ గంటల గంటలు ముసలం ముచ్చట్లు సోదే సోది చెప్పుకుంటా ఉంటారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి ఉండకుడి. నీతికి నీతికి దుర్నీతితో ఏమి దుర్నీతితో ఏమి సాంగత్యమండి? నీతికి దుర్నీతికి ఎలా కుదురుతుంది? వెలుగునకు వెలుగునకు చీకటితో వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు క్రీస్తునకు బెలియాలతో బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడది. అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. గట్టిగళ్ళు చెప్దాం, వీఆర్ ద చెప్పండి, టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము.